ఈ కథ నిజమైన గెలుపు నిరంజనవరం ఊరి చివర ఉన్న చెరువుగట్టున ఒక సాయంకాలం నలుగురు స్నేహితులు కలిసి మాట్లాడుకోసాగారు మాటల సందర్భంలో భూషణం అనేవాడు ప్రపంచంలో మనిషికి అసాధ్యమైనది ఏదీ లేదు పట్టుబట్టి ప్రయత్నించాలే కాని ఎంతటి కష్టసాధ్యమైన పనైనా సాధించవచ్చు అని అన్నాడు దానికి దయానిధి అనేవాడు ఏదైనా సాధించవచ్చా అని అడిగాడు భూషణం నవ్వి అలాగని చెంబులో ఏనుగును పెట్టేలాంటి పని కాదు మనిషికి ఆచరణ సాధ్యమైన పని ఏదైనా ప్రయత్నం మీద సాధించవచ్చు అని అన్నాడు ఆ మాట పైన భూషణానికి మిత్రులకు చాలాసేపు వాగ్వివాదం జరిగింది మాటామాటా పెరిగింది పంతం హెచ్చి పంద్యాల వరకు పోయింది చివరకు దయానిది ఒరే భూషణం ఇంత వాదిస్తున్నావు కదా నేనొక పని చెబుతాను దాన్ని సాధిస్తావా అని అన్నాడు సరే అదేమిటో చెప్పు అన్నాడు భూషణం నువ్వు నీ తండ్రి చేత చుట్ట తాగటం మాన్పించాలి వంద వరహాలు పందెం అన్నాడు దయానిధి భూషణం తండ్రి మాధవయ్య మంచి మాటకారి చతురుడు మనిషి చాలా మంచివాడు అయితే అతనికున్న దురలవాటు చుట్ట తాగటం ఎవరైనా మాటల్లోకి దింపారంటే చాలు రొంటిని ఉన్న పొగాకు మట్ట తీసి చుట్ట చుట్టి ఒకటి తరువాత ఒకటి వరుసగా కాల్చి పారేస్తూనే ఉంటాడు భూషణం కొంతసేపు మౌనంగా ఉండి తరువాత దయానిధితో దయానిధి నా చదువు నా తెలివితేటలు అన్నీ ఉపయోగించి నేను పని సాధిస్తాను కానీ నీ వంద వరహాల పంద్యానికి ఆశపడి మాత్రం కాదు అని అన్నాడు మర్నాడు భూషణం చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని తండ్రిని కూర్చోబెట్టి చుట్టతాగటం వలన కలిగే నష్టాలన్నీ పూసగుచ్చినట్లుగా వివరించాడు ఒక్కొక్క చుట్ట తాగటం మూలాన ఒక్కరోజు ఆయువు తగ్గిపోతోందని ఈ లెక్కన చాలా కాలం బ్రతకటం అసంభవం అని ఇంకా చాలా విషయాలు చెప్పాడు కొడుకు చెప్పినదంతా ఓపికగా విన్న మాధవయ్య చూడు చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు చావు ఎప్పుడని రాసిపెట్టి ఉంటుందో అప్పుడే వస్తుంది చుట్ట అంటే వాళ్ళు మాత్రం తొందరగా చనిపోవటం లేదా చుట్ట తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు కానీ చుట్ట తాగటం ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక గొప్ప ఆనందం ఆ ఆనందాన్ని దూరం చేసుకొని నిస్సారంగా ఎంతకాలం బ్రతికి మాత్రం ఏం ప్రయోజనం నన్నులా వదిలే అంటూ చుట్ట వెలిగించుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు భూషణం దిగాలు పడిపోయాడు అయినా తన ప్రయత్నం మానలేదు ఒకరోజు తనతో ఏదో చెప్పబోతోన్న కొడుకుతో మాధవయ్య ఒరే భూషణం చుట్ట కాల్చటం నాకు ఊపిరి పీల్చటం అంత ముఖ్యమైపోయింది ఆ అలవాటు నేను రోజే పోవాలి అని అన్నాడు నువ్వు చుట్టతాగటం మానేస్తే లక్ష వరహాలిస్తామని ఎవరైనా అంటే మానేస్తావా అని అడిగాడు భూషణం తప్పకుండా మానేస్తాను అన్నాడు మాధవయ్య అంటే నువ్వు మానుకోవాలి అనుకుంటే మానుకోగలవన్న మానుకోగలవన్నమాట అవునా అని అడిగాడు భూషణం మాధవయ్య నవ్వి నీ తృప్తి కోసం అలా అన్నాను కానీ నిజంగా నేను చుట్ట మానేస్తే లక్ష వరహాలిచ్చే సన్యాసి ఎవడుంటాడు కనుక అని అన్నాడు ఎవడైనా నీ దగ్గరకు వచ్చి పదునైన కత్తి ఒకటి నీ గొంతుకు వానిచ్చి నువ్వు చుట్టకాల్చటం మానేస్తావా లేదా లేకుంటే చంపేస్తాను అంటే ఏమంటావు అన్నాడు భూషణం మానేస్తాననే అంటాను అన్నాడు మాధవయ్య చూశావా నువ్వు అనుకుంటే మానుకోగలవు అన్నాడు భూషణం ఉత్సాహంగా కాని ఆ విధవ అలా కత్తి గొంతుకు పెట్టి ఎంతసేపు ఉంటాడు వాడు అలా వెళ్ళగానే ఇలా చుట్ట వెలిగిస్తాను అంటూ మాధవయ్య చుట్ట వెలిగించి తాపీగా ఆనందంగా పొగ పీల్చుకోసాగాడు భూషణానికి బాగా కోపం వచ్చింది వాడు గొంతు పెద్దది చేసి నాన్న నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను దాన్ని నువ్వు హాస్యంగా తీసుకొని తేలిగ్గా కొట్టేస్తున్నావు నేను ఆఖరిగా చెప్తున్నాను నువ్వు చుట్ట తాగటం మానకపోతే నేను ఎంతకైనా తెగిస్తాను అంటూ వెళ్ళిపోయాడు భూషణం ఆ రోజంతా భోజనం చేయలేదు తల్లి విమలమ్మ ఎంత బ్రతిమాలినా వినలేదు ఆ సంగతి ఆమె మాధవయ్యకు చెబితే బాగా ఆకలైతే వాడే తింటాడులే అని అనేశాడు ఆ మర్నాడు మాధవయ్య పని మీద పొరుగురు వెళ్ళి రెండు రోజుల తర్వాత తిరిగొచ్చాడు భూషణం పరిస్థితి చాలా దిగజారుడిగా ఉంది కళ్ళు లోతుకుపోయి ముఖం తప్పింది విషయం తెలిసిన ఇరుగు పొరుగు భూషణాన్ని పరామర్శించవలసి వచ్చి మాధవయ్యను తలా ఒక మాట అనసాగారు వాళ్ళంటున్న మాటల కన్నా ఏమీ అనని ముఖంలోని నిరసన కన్నా భూషణం పట్టుదల దాని వెనక దాగి ఉన్న తన పైన అచంచలమైన ప్రేమ మాధవయ్యను ఎంతగానో కదిలించింది ఆయన రొంటిన ఉన్న పొగాకు మట్టను ఇంట్లో గోతంలో పెట్టి ఉన్న పొగాకును తీసుకువెళ్లి వీధిలో పారేసి భూషణాన్ని దగ్గరకు తీసుకొని నువ్వే గెలిచావు ఇక వెళ్ళి భోజనం చెయ్యి అని అన్నాడు భూషణం తండ్రి వంక చూస్తూ కాదు గెలుపు నాది కాదు ఇంతవరకు నిన్ను వశపరచుకొని బానిసను చేసుకున్నా నీ దృష్టిలో అత్యంత ఆనందాన్ని కలిగించే చుట్టను జయించిన నీదే నిజమైన గెలుపు అని అన్నాడు ఈ విధంగా నిజమైన గెలుపు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు దాసరి వెంకటరమణ మరొకటి అతి సులభమైన సమాధానం కథ ఒకనొకప్పుడు పరమ పిసిరారి స్వార్థపరుడు అయిన ఒక వర్తకుడు ఉండేవాడు ఒకనాడు వ్యాపార నిమిత్తం అతడు దూరంలో ఉన్న పట్టణానికి వెళ్లవలసి వచ్చింది తన వెంట రావటానికి యూసఫ్ అనే యువకుణ్ణి సేవకుడిగా కుదుర్చుకున్నాడు పనిలో చేరటానికి ముందు యూసఫ్ ప్రభు ఇంత దూరం ప్రయాణ శ్రమను తట్టుకోలేనేమో అని అన్నాడు అనుమానంగా అది సమస్యే కాదు నీ శ్రమలో సగం నేను పంచుకుంటాను అన్నాడు వర్తకుడు చిన్న బండిలో సరుకులు నింపి దానికి గుర్రాన్ని కట్టి వర్తకుడు గుర్రం మీద బయలుదేరాడు యూసఫ్ గుర్రం ముందు పరిగెత్తసాగాడు ఆ రోజంతా వర్తకుడు యూసఫ్ కు కొద్దిసేపు కూడా గుర్రం మీద వచ్చే అవకాశం ఇవ్వలేదు సాయంకాలం నిర్ణీత ప్రాంతాన్ని చేరుకోగానే ఆ రాత్రికి అక్కడే బస చేయాలనుకొని వర్తకుడు బండిని ఆపాడు గుడారం ఏర్పాటు చేసుకున్నాడు వెంట తెచ్చుకున్న రొట్టెలు ఇద్దరూ తిన్నాక వర్తకుడు యూసఫ్ నువ్వు గుర్రానికి కాపలా ఉండు అని అన్నాడు ప్రభు పగలంతా పరిగెత్తటం వల్ల చాలా అలసిపోయాను తమరు నా శ్రమలో సగం పంచుకుంటానని అన్నారు అర్ధరాత్రి వరకు నేను నిద్రపోతాను అంతవరకు తమరు కాపలా ఉంటే బాగుంటుందేమో అన్నాడు యూసఫ్ వినయంగా అలా కాదు యూసఫ్ నీ శ్రమను ఇంకో విధంగా పంచుకుంటాను ఒకే సమయంలో సరుకులు గుర్రం రెండింటినీ కాయటం అంటే నీకు శ్రమతో కూడుకున్న పనే కదా నువ్వు బయట కూర్చొని గుర్రాన్ని కాపలా కాయి నేను గుడారం లోపలి సరుకుకు కాపలా ఉంటాను అంటూ గుడారం లోపలికి వెళ్ళి పడుకున్నాడు వర్తకుడు యూసఫ్ మౌనంగా గుడారం ముందు ఒక చెట్టు బోదెకు ఆనుకొని కూర్చున్నాడు బాగా అలసిపోయి ఉండటం వల్ల నిద్రమత్తుతో కనురెప్పలు మూతలు పడ్డాయి అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి యూసఫ్ ఏం చేస్తున్నావు అని అడిగాడు వర్తకుడు సగం నిద్రమత్తులో ఆలోచిస్తున్నాను ప్రభు అన్నాడు యూసఫ్ సమయోచిత బుద్ధితో దేనిని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగాడు వర్తకుడు గులాబీల కోసం వెళ్తే అక్కడ ముళ్ళు మాత్రమే కనిపిస్తే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు యూసఫ్ ముళ్ళను ముట్టుకోకుండా వచ్చిన దారిన తిరిగి వెళ్ళిపోవటమే అని చెప్పి యూసఫ్ మెలకువతో ఉన్నాడన్న తృప్తితో మళ్ళీ నిద్రకు ఉపక్రమించాడు వర్తకుడు ఇలా రెండు గంటలు గడిచాయి వర్తకుడు మళ్ళీ యూసఫ్ ఇప్పుడు దేన్ని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగాడు వర్తకుడు ఒకవేళ రేపు సూర్యుడు ఉదయించకపోతే ఏం చెయ్యాలా అని గాఢంగా ఆలోచిస్తున్నాను ప్రభు అన్నాడు యూసఫ్ దిగులు పడవలసిన అవసరమే లేదు ఇక్కడే సూర్యుడు కోసం కూర్చోకుండా తెల్లవారుజామునే వెళ్లిపోవచ్చు అంటూ వర్తకుడు మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు మరికొంతసేపటికి తెల్లవార సాగింది గుడారం లోపలి నుంచి వర్తకుడు యూసఫ్ నిద్రపోయావా ఇంకా ఏదైనా ఆలోచిస్తున్నావా అని అడిగాడు మరీ తీవ్రంగా ఆలోచిస్తున్నాను ప్రభు అన్నాడు యూసఫ్ విశ్వాసపాత్రుడైన సేవకుడు తెల్లవార్లు నిద్రపోకుండా గుర్రాన్ని కాపలా కాస్తున్నందుకు వర్తకుడికి పరమ సంతోషం కలిగింది ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడిగాడు అవును ప్రభు సమాధానం దొరక్క బుర్ర బద్దలయ్యేలాగా ఆలోచిస్తున్నాను నిన్న పొద్దంతా మీరు గుర్రం మీద వచ్చారు నేను గుర్రం ముందు పరిగెడుతూ వచ్చాను ఈ రోజు గుర్రం లేదంటే ఎవరు గుర్రం మీద వెళ్ళాలి గుర్రం ముందు ఎవరు పరిగెత్తాలి నాకు తోచటం లేదు మీరే చెప్పండి అన్నాడు యూసఫ్ మెల్లగా అదేముంది సమాధానం చాలా సులభం ఇద్దరం కలిసి నడిచే వెళదాం అన్నాడు వర్తకుడు మరుక్షణమే యూసఫ్ మాటల్లోని భావం స్ఫూరించగానే వర్తకుడు బాణంలా గుడారం వెలుపలికి దూకాడు గుర్రం కనిపించలేదు చుట్టుపక్కల తిరిగి చూశాడు గుర్రం జాడ ఎక్కడా కనిపించలేదు తన దురదృష్టానికి వాపోతూ రెండు చేతులలో తల పట్టుకొని కూర్చున్నాడు తాను మొదట చెప్పినట్టు సేవకుడి శ్రమలో పాలు పంచుకొని వాణ్ణి అర్ధరాత్రి వరకు నిద్రపోనిచ్చి తాను కాపలా కాసినట్లయితే తన మేలుజాతి గుర్రం అంత సులభంగా దొంగలపాలయ్యేది కాదు అని వర్తకుడు గ్రహించాడు ఆ రోజు నుంచి అతని ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఈ విధంగా అతి సులభమైన సమాధానం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథ ఆఫ్ఘనిస్తాన్ కథ ఇటువంటి మరెన్నో కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందా అయితే లైక్ చేయండి ఇటువంటి మరెన్నో కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్